ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఇప్పుడు ఆ గంజు మా యారల్ కిచెన్ అని తెలితే తిట్టి చంపుతది. అది అత్తమ్మా ఆ గంజు ఆ తోమినకానే ఉంది కావచ్చు, నేను చూసుకొత్తా, నువ్వు కూర తయారీ అయిపో. సరే అడగ వరకే గజ గజ అనుకుతాంది, ఏడు పెట్టిందో. ఏంది పోరగాళ్ళకు అది విత్తి దొరుకుతాంది? ఏంది పోరగాళ్ళకు ఏంటిది? ఏమైనా గంజు దొరుకుతలేవా? ఏంటిది ఆ దొరికిందమ్మా, ఇగో తోమిన కన్నా ఇచ్చి పెట్టిన తెత్తన్నా. ఏంటిది గాడ తారికి నేరుగుతూ ఏదే ఏదో నువ్వు ఇటు ఉరుకుతాన వాళ్ళు అటు ఉరుకుతాది. ఏంటిది మునిగిపోను, మొన్న చేపలు కూరేసి లేదు భవాని, ఆ గంజు ఈనే ఉన్నది అత్తమ్మ. బిజత్తమ్మ ఇప్పుడు ఆ గంజు అడిగిందట, ఆ గంజు ఈనే ఉన్నది అని తెలిసింది అనుకో. వావో ఏమని ఉన్నదా, కొద్దంతలు ఉన్నాయి ఇక. ఏంటిది అయ్యో గట్టి కొడుకు అత్తమ్మ, తారికి నేర్పుతూ గంజు కోసం గింత కాయ కాయ పట్టిస్తాను రెండే. ఇగో అత్తమ్మ గంజు, గంజు ఆనే ఉన్నది, నువ్వన్న చూడవా అత్తమ్మ, నేనంటే మర్చిపోయాతి. మరి గోవిందని పట్టుకురావా, తీసుకో అత్తమ్మ. ఏందే నాగం బావలు ఎగిరి ఎగిరి పడతారు, ఎప్పుడు నా ఇంటి మీద ఇలా కళ్ళు, ఇలా కళ్ళు మండ, ఇలా రోగం పుట్ట. ఏంటి తాగేది, నా సొమ్మేమన్నా తింటావా? ఏదో మెల్లగా గిల్ల అంటారు, దానికి ఎవడు భయపడతాడే, ఎవడు భయపడు. ఏందో ఎవరి మీద చూపిస్తుందా దాని రూబాబు? ఏందే అది బాగా కొడతాంది, నా గిట్ట కిరిమి లేచింది అనుకో, కానీ కైమా కైమా చేస్తా. ఏందే ఇదే మరల కూర్చుని బాగా వస్తుంది, నా చేయికి పని పెడతా. ఏందా అది? ఏ ఊకో అత్తమ్మ, ఆళ్ళిద్దరు అత్త కూడళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నా నిన్నట్టేనా? ఏమో అత్తమ్మ మీదకి బాగా గొర్ర పడుతుంది. అత్తమ్మేమైతే నేనుండగా మొగం చేసుకుంది నా సైతారి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ పని చూసుకో తప్పడేక, ఏమో లొల్లికి పోతాంది. అవని బాంచనే
ఆనగొట్టేసినంత పనే. అదేమో దమదమ ఇటుకత్తది, నువ్వేందో దమదమ అటు ఉరుకుతీవి, నేనేందో నువ్వు ఉరుకత్తే నన్ను కూడా చంపుతీవేమేనాడు బిడ్డ. అత్తమ్మ నేను ఎప్పుడూ నిన్ను కొడతానా, నువ్వు గట్ల అనుకోకు. అబ్బ మంచిదనేగా, నేను కొట్టలే అత్తమ్మ. దాని సంగత, దాని సంగతి మంచి అని చెప్తా కానీ నేను నాకు ఇట్లా కిరిమిలు ఇవ్వాలి కానీ ఇదాన్ని తుక్కు తుక్కు ఎత్తా. తుఫాన్ వచ్చే ముందు గింతే అగో మళ్ళీ చదువుతుంది కదా. నీకు దండం పెట్టని కాలు ముక్త కొడుకొచ్చినాక నువ్వు ఇల్లకి వెళ్ళగలరు. ఏంటి దాన్ని అత్తమ్మా అని ఇస్తానవా? అదే సమితి మీ మామ నన్ను భద్రాన్ని లగ్గం చేసుకుంటే ఇంటికి వచ్చింది, ఇంకా దాన్ని అత్తమ్మా అనుకుంటా ముచ్చట పెడతానవా? ఈడైతే ఎటు వేయండో పొద్దుగల వేయండు, ఇంకా రాలే. నా కొడుకు అయితే రాని దాని సంగ చెప్తా ఇయ్యాలి, ఆట ఆడుతుంది అమ్మ. మా అత్త నాగబట్ట ఆగబట్టి రెక్కలన్నీ గుంజుతున్నాయి, రెండు రోజుల బట్టలు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా వెండుకునో ఏమో, ఆ సారి పేడున్నదో ఏమో. బయట బట్టలు విండవంటే నా సమితి కోడలతో నీ ముచ్చట పెడతాంది. దీని ముచ్చట మూడు చెరువులు రెండు ఆడ ఆగు బిడ్డ. ఏం చెప్తానవే, నిన్ను బయట బట్టలు విండిపోమ్మంటే ఏం ముచ్చట పెడతానవే? నేనేం ముచ్చట పెట్టినా అవక్క, నేనంటే నీతో మాట్లాడినా ఎవ్వుకో. నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడినావు? అయినా నేను నీతో మాట్లాడితే మాట్లాడుకుంటా అదే ఇన్నావా? నీకు అందు సల్లా ఉండే ముచ్చట్లు పెడుతున్నావా వచ్చింది ఎదురుగా. గట్ల మళ్ళీ ఇట్లా మాట్లాడమని తెలిసింది అనుకో మంచిగుండదు, మొదలు మన బట్టలు విండు. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా, ఇదే గొప్ప ఊచుకున్నది మనం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మనమేం తక్కువ తిన్నవే కోడలదానా, మన బట్టలే మొదలు విండు. ఈ ఇంటికి మొదలు నేనొచ్చిందే, నేనొచ్చినాక నమ్మగా నువ్వు వచ్చినవేరా సంగతి. అట్టిగానే వచ్చింది నానే, నీకు పోరగాలు పుట్టకుంటే నన్ను చేసుకున్నాడు, నా కోవలు పుట్టినాక నీ కోవలు పుట్టిరు, ఇద్దరు పుట్టినాక పెడాత చచ్చిండు. వా తల పండు వాళ్ళుగా వాణ్ణి ఎత్తుకపోను, నిన్ను నా గండను దాపరం చేసిపోయిండే పోయేటోడు పోక.
ఓ నువ్వు కంపన ఆరు పెట్టుకో ఇంత ఆరు పెట్టుకొని ఊరిగిన వాడి నువ్వు మంచి ధరలు మాట్లాడుతున్నావే హ్యాపీ కంప రేణు కంప అబ్బా నీకైతే నోట్లోకి వెళ్ళి మాట్లాడరావే నోరు తెస్తే ఊరి మీద దుబ్బు ఉన్నాయి నోట్లో నీ మాటలు నాకున్న సిరున్నా అదే బద్వాస్తా నీకు అబ్బో నన్ను చేసుకున్నాకనే కాదా ఈ ఇంటికి సిరొచ్చింది ఏందో సిరున్నదా అని మాట్లాడతాను నిన్ను చేసుకున్నప్పుడే ఉన్నదే ఏం లేనలేదు ఏందే ఈ లచ్చింగాళ్ళు ఆడదా అని నా మొగడు దీని ఎంట వరకు పెళ్లి చేసుకున్నాడట ఈ అచ్చిన కలిసి నా ఇల్లు నాశనం అయింది బద్వాస ఆడదా అయ్యో అవతలేమైంది ఈనాడు బాగా దింపులు ఆడుతున్నావే గీ తింపులాడ చూసాను నా మొగడిని ఎంబడబడ్డాడు అందుకే అని మాయా చేసి మలుపుకున్నావు అటు చచ్చిపోయినా కూడా నీ తింపులాడ మాకు తెలియదే అయ్యో నీకు దింపరాదా గింతంతున్నా కూడా గున్న గున్న ఇసురావుతోలే మా దింపినావు కదా తింపే తింపే నిన్ను కాదని నన్ను చేసుకున్నాడే నీ తింపు లేకనే కాదే నా దగ్గరికి వచ్చింది ఏం లేక మాట్లాడతానవా నీ బాబు నలమొకం ఉండాలి చంపినా ఉన్నా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఇంకొకసారి నా జోలికి కన్నా కోడలదాని జోలికి వచ్చిన వాడుకో తొక్కుడు పండకి చేసి తొక్కుదా ఏమనుకుంటారా అమ్మ అయ్యో మాకు సాధన మేము దొక్కమా ఏ ఒక ఒక నీ బాబు పండలో అనగానే ఎప్పుడెప్పుడు పోతుందా అని చూసినా నీ అబ్బ పీకింది కదా స్వప్న మా అబ్బాయి అయింది అండి మావైంది కదరా జరగరా అదే ఓ ఇద్దరు అక్కలు మంచిగా పొందో కూర్చొని ముచ్చట పెట్టుకుంటా అయ్యో నీకేమొక్కపోతాంది ఆవురా వారి మన అబ్బాయితోటి ఏంద్రా ఈ కూస గిట్లయితే ఎట్లరా అవునన్నా తిప్పలే అవుతుంది వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళు కూడా భయపడే నటించడం అవుతుంది వాళ్ళు వెనకకి ఒకసారి ముద్దుగా ముచ్చట కూడా అవుతుంది ఏదైనా ఒకటి చేయాలనే అన్నా చేద్దాం కాదు ఏదో ఒకటి అయ్యేది
అలా ఆగబట్టలేక యాట్లత్తాంది మాకు. ఇగో మీ అమ్మ చూడడానికి తింటే ఉన్నది కానీ చిన్నత్తమ్మ మీదకి బాగా ఎగురుతుంది. అబ్బా ఏదో ఒకటి అయ్యి ప్లీజ్. ఏం చేసినా వాళ్ళు మారుతట్లేరు. వాళ్ళకి వయసు పెరుగుతుంది కానీ ఆలోచన అత్తలేదు. అయినా మన బాబు చచ్చిపోయాను చచ్చిపోయా వాళ్ళకి ఎందుకన్నా లొల్లి మంచిగా కూడా ఉండొచ్చు. వాళ్ళు ఉన్నప్పుడు ఏ ఆపత్తి కాచు రైతులేదు. వాళ్ళు లేనప్పుడు సాడుసాడుకు మాట్లాడుకోవాడు. మీరన్నా బయటికి పోయి మాట్లాడుకొని వస్తారు కానీ మా ఇద్దరు ఆరండ్లకు వాళ్ళతోటి చుక్కలు కనబడుతున్నాయి. ఒకళ్ళు ఇంట్లుంటే ఒకళ్ళు బయట ఉండాలి, ఒకళ్ళు బయట ఉంటే ఒకళ్ళు ఇంట్లుండాలి. ఇద్దరం ఒక దగ్గర కలిసినమా కథం లొల్లే ఇక పొద్దంత. ఏం చేద్దామన్న వాళ్ళను చిన్నప్పటి నుండి చూస్తలే మారా మన అవ్వల గుణాలు. మనకు లగ్గాలే పిల్లలు వచ్చినా కూడా వాళ్ళు మారుతూనే లేరా. ఇట్లుంటే కష్టం రా, ఏదో వేయాలి. ఏం చేద్దామని మన దాంట్లో మనమే బాధపడితే కలవని ముచ్చట కానీ వాళ్ళది వాళ్ళకే అర్థమై వాళ్ళు కలిసేటట్టు వేయాలి. ఏమంటే విభవాని అంతే అక్క. నిజమైన సపన. మరి ఏం చేద్దామే? నేను అదే ఆలోచిస్తానా. సమాన్ అయిపోయినా అంటే కాదే, సమాన్ ఎత్తరాని పోతాను. ఇగో బట్టలు పిండి సబ్బు సర్ఫ్ ఆన్నే పెట్టిన పోయి చూడు. ఇగో మంచిగా చూసిరా. సరే మర్చిపోకు మళ్ళా. ఏమై రాబు? అయ్యో అత్తననే. ఏడికే? అది అత్తమ్మ. ఏడికి పోడు? కొడుకు కాలు పట్టుకున్నదట, దావకాన కడిపోయి అత్తం. అట్లనే నీ కూడా కాలు నొప్పి ఉందన్నావు కదా, గోళీలు తీసుకొత్తా. ఏమైందిరా? అమ్మ కాలు బాగా నొత్తాను తగిల్ల. కాలు లేదు పైలో మంచిగా చూపించుకోర్రి. సరే నువ్వు వండుకో అత్తమ్మ. సరే పైలంగా పోయి రాండి, గోళీలు పట్టుకురా అండి బిడ్డ. పోరానికి ఏమైంది? ఉండి ఉండి కాలు నొత్తాను అంటాను. ఆయన చెప్తారు మళ్ళా. అవునే ఇది ఉన్నది కదా ఓ దొంగని, ఆయన తెత్తుకపోతే మా సబ్బులు సరుకులు అని. అబ్బో నా కోడలు ఎన్నడి చెప్పింది అలా ఒత్తి చెప్పుతాంది సబ్బులు సరుకులు అడగని అత్తమ్మ అని. అసలు ఈ దొంగ దొంగ తినాలిగా అన్ని ఎత్తుకపోతుందేమో, తీసుకురన్న అత్త. పూరి చెప్పిన పని సరిగ్గా చేసినవా? చేసినక్క. నూనె పూసినా ఎక్కడ అక్క? పూసినా. ఇగో అనుకున్నా అనుకున్నట్టు కాకపోతే అంగవిట్టి రెండు గుద్దుతా. అయితే అక్క. అవునే సప్న, మనం ఇంత ఎత్తనే కానీ మా అవ్వలు మాట్లాడుకుంటారా? మరి మాట్లాడుకోవాలనే కదా ఇంత తిప్పల పడ్డది. చూడు చేసుకోపోనా.
పెద్దోడు వచ్చినాక దావకాణం తీసుకుపోమంటావు, ఎంత గరం దాకిందో ఏమో, గింత దాపియ పడితివి, కాలుకు దాకింది, నడువుకు దాకింది, ఇలా వచ్చిన మంచి ఉండి పిల్లగాళ్ళు ఇంకా అత్తలేక. చచ్చిపోతుంటే గానీ చెల్లే, ఏందక్క గట్ల మాట్లాడతాను, మేమందరం లేవా ఏడవకు. మనసులా గింత ప్రేమ పెట్టుకొని పైకి మాత్రం రంకులేషం వేసుకుంటారు. ఈ అంటితోటి వాళ్ళు కలిసినట్టే అక్క, దేవుని దయ వల్ల ఎప్పటికి ఇట్లనే ఉండాలని వీళ్ళు. కోపంగా నేను ఎన్నో మాటలు అన్నా, మనసులో పెట్టుకోకే. నేనేం మనసులో పెట్టుకోనక్క, ఎవరు అన్నది నువ్వే కదా, పోని అవన్నీ ఏం మనసులో పెట్టుకో. ఈ పిల్లలు ఎటు పోయిరే, పెద్దోడును శంకర్ గారు పొలం కాడికి పోయినరక్క. మరి కోడన్నను అంగడి తోల్దాం, తోల్దాం. భవాని, సప్న, భవాని, సప్న. ఇద్దరక్క వెళ్ళాను అంగడి పోయి కాయగూరం లేకు. సరే అత్తమ్మా, పట్టక్క. ఏం నెత్తిగా అత్తాను.